హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఇష్టమైన ఆవకాయ. మనకు సమ్మర్ సీజన్ అనగానే ఈ పిక్కిల్స్ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. నేను ఈరోజు మీకు ఈ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది ఆవకాయ అంటే ఉట్టి ఆవకాయ కాదు, దీంట్లో అల్లం వెల్లుల్లి ఎక్కువగా వేసి చేసుకుంటాము. ఇది తెలంగాణలో మా సైడ్ దీన్ని అల్లపావ అంటారు. దీంట్లో మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి వేస్తాం కాబట్టి దీన్ని అల్లపావ అంటాము. ఈరోజు మీకు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మా మదర్ ఎలా చేస్తారో దాన్ని బట్టి నేను ఇక్కడ 100 గ్రామ్స్కి మాత్రమే మెజర్మెంట్స్ తీసుకున్నాను. నేను 1 కేజీ చిల్లీ పౌడర్కి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు కారంపొడి 100 గ్రాములు, ఉప్పు 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు 250 గ్రాములు, ఆవుపొడి 20 గ్రాములు, మెంతిపొడి 5 గ్రాములు. ఆవుపొడి మనం పచ్చి ఆవాలనే గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు మాత్రం డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. అలాగే పల్లి నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి పికిల్స్. మనకు ఈ పికిల్స్కి పల్లి నూనె తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కారపొడి, ఇందాక మనం అన్ని మెజర్ చేసుకున్నాం కదా, ఆవపొడి, మెంతిపొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అనేది మన కారాన్ని బట్టి, మ్యాంగో పులుపుని బట్టి కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఇందాక చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 3/4 వరకు నేను ఈ కారం పొడిలో మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా మాత్రం నేను తాలింపులో యూస్ చేస్తాను. తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది అది. సో ఇలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఇందాక మనం మెజర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదంతా బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను వీటిని శిల్క ముక్కులు అంటారు, అంటే ఇవి కొద్దిగా క్రంచీగా ఉండే ఆవాలు అన్నట్టు. మనం పంటి కిందకి వస్తే బాగా సౌండ్ వస్తుంది, చాలా బాగుంటాయి ఇవి. మా సైడ్ శిల్క ముక్కులు అంటారు వీటిని. తర్వాత దీంట్లోనే జీలకర్ర, ఈ ఆవాలు జీలకర్ర అనేది మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా గోలిన తర్వాత, ఇందాక మనం ఇంకొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అదంతా దీంట్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ హై హీట్ పెట్టుకోకుండా, మాడకుండా చూసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా. ఆ వేడికి కూడా ఇంకా మనకి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇంకా ఫ్రై అవుతూనే ఉంటుంది. తర్వాత ఈ తాలింపునంతా మనం చల్లారబెట్టుకోవాలి, అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీన్నంతా మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. ఈ తాలింపు అనేది బాగా వేడిగా ఉంటే మనకి పికిల్స్ అనేవి నల్లగా అయిపోతాయి. తాలింపునంతా ఇలా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. దీన్ని మేము సోగి అంటాము. ఈ సోగిని కూడా మేము అన్నంలోకి కలుపుకుంటాము. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఈ సోగిని మనం అటుకులు లేదా పేలాలు, ఊరికే స్నాక్లా కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను అందుకే కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మిగతా దాంట్లో మ్యాంగో పీసెస్ వేస్తున్నాను. ఈ మ్యాంగోస్ నేను ఇక్కడ సింగపూర్ లోకల్ తమిళ్ షాప్లో తీసుకున్న మ్యాంగోస్. ఇవి మోస్ట్లీ మలేషియావి అనుకుంటాను. వీటికి టెంక మరీ గట్టిగా లేదు, కాకపోతే మనం మ్యాంగోస్ చూసుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో తగినన్ని, సోగికి తగినన్ని వేసి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మ్యాంగోస్ ఏమీ మెజర్ చేయలేదు, ఆ సోగికి తగ్గట్టుగా అంటే ఇలా అక్కడక్కడ కనిపించే విధంగా కలిపి పెట్టుకున్నాను. ఒక 1 to 2 అవర్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా బాగా ఫామ్ అయిపోయి మనకు పికిల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒక 2 or 3 డేస్లో ఈ ముక్కకు కూడా మనకి సాల్ట్ అనేది బాగా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ సాల్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కొద్దిగా మ్యాంగోస్ పులుపు ఎక్కువగా ఉంటే సాల్ట్ సరిపోతుంది, లేదంటే కొద్దిగా తగ్గించుకోవాలి. ఇదే ఆవకాయలో మనం కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా 2-3 రోజులకి బాగా ఊరి బాగా టేస్టీగా అవుతాయి. మనకు ఈ పికిల్స్లో ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. మనకి పికిల్స్ పెట్టిన రోజు దానికంటే 2-3 రోజుల తర్వాత ఉప్పు కరెక్ట్గా అవుతుంది, ఎందుకంటే మ్యాంగోస్ పులుపుకి ఆ ఉప్పు అనేది విరిగిపోతుంది. మనకి ఈ పికిల్స్లో వేసే మ్యాంగో ముక్కలకి టెంక గట్టిగా లేకపోతే ఈ ముక్కలు కొంచెం తొందరగా మెత్తగా అవుతాయి. మనకి ఇక్కడ సింగపూర్లో పికిల్స్ పెట్టుకోవడానికి ఇండియాలో లాగా పికిల్ మ్యాంగోస్ అని చెప్పేసి సపరేట్గా ఎక్కువగా దొరకవు.
కాకపోతే మనకి ఎప్పటికీ మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకు ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఫ్రెష్గా పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే మనం ఈ పికిల్స్ అనేవి ఇలా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇంకా ఏమైనా మర్చిపోయినవి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.